ధన్యవాదాలు అఖిలేష్. ఈరోజు మనం సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అంటే అధ్యక్ష, మహిళల భద్రత గురించి మాట్లాడుతుంటే మన ప్రతిపక్ష నేతలంతా కూడా అసెంబ్లీలో సభలో వాళ్లకు వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళకున్న మర్యాదలు పక్కగా పట్టించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు మనము మహిళల భద్రత అనే అంశం మీద మాట్లాడుకున్నందుకు పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకు మనం ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనే దాని మీద మనమంతా కూడా ఈరోజు మన సభలో మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. మరి వరుసగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా మహిళల భద్రత అనేది లేదు అధ్యక్ష. మనం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మహిళల భద్రతకు వచ్చేసరికి నిజంగా ప్రశ్నార్థకంగానే మారుతుంది అధ్యక్ష. మరి ఈ రోజు కూడా చూస్తుంటే అధ్యక్ష, మహిళల భద్రత అనగానే మరి సభలో ఉన్న గౌరవ నాయకులు కూడా ఈ విధంగా చేయడము నిజంగా బాధాకరం అని చెప్పి కూడా మీ అందరు కూడా చెప్తున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇప్పుడు వరకు కూడా మనం ఎన్నో మహిళలపై జరిగిన దాడులు కావచ్చు అవన్నీ కూడా చూస్తున్నాం అధ్యక్ష. మరి మొన్న చూసుకుంటే అధ్యక్ష, తెలంగాణలో మన పొరుగు రాష్ట్రంలో రీసెంట్గా దిశ అత్యాచారం గురించి మనందరం కూడా చూసాం అధ్యక్ష. మరి అది పరిగణలో తీసుకుంటే అధ్యక్ష, మొన్న నవంబర్ 28 అధ్యక్ష, భారతదేశంలో అన్ని రోజుల్లాగా నవంబర్ 28 అనేది కూడా ఒక మామూలు రోజు అధ్యక్ష. మరి ఆ రోజు ఏం జరిగిందంటే అధ్యక్ష, హైదరాబాద్లో దిశ అనే డాక్టర్పై అత్యాచారం, ఆ తర్వాత ఆమె సజీవ దహనం కూడా జరిగింది అధ్యక్ష. రాంచీలో 25 ఏళ్ళ గర్ల్ చైల్డ్ అధ్యక్ష, ఆమె మీద కూడా అత్యాచారం 12 మంది చేశారు అధ్యక్ష, అది తర్వాత హత్య కూడా జరిగింది అధ్యక్ష. అట్లానే తమిళనాడులో బాలికపై సామూహిక అత్యాచారం, ఆ తర్వాత హత్య జరిగింది అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో మరొక బాలికపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారం చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈ 4 ఇన్సిడెంట్లు కూడా మన దృష్టికి వచ్చినవి నవంబర్ 28 అధ్యక్ష. మరి ఈ ఒక్కరోజు ఈ 4 ఘటనలు తెర మీదకి వచ్చినాయంటే నిజంగా ప్రతిరోజు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని తెర మీదకి వస్తున్నాయి, ఎన్ని నిజంగా చాలా మంది కూడా అభద్రతకు గురై నిజంగా ఒక రేప్ జరిగిందంటే ఆ తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటే బయట సమాజంలో ఎట్లా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది నమోదు చేయక అభద్రతకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి అలా చూసుకుంటే అధ్యక్ష, చాలా సాధారణంగా మారిపోయింది అధ్యక్ష, అత్యాచారం కావచ్చు, ఆడపిల్లల మీద హత్యలు కావచ్చు, చాలా చాలా సాధారణంగా మారిపోయింది. మరి ఇవన్నీ మారిపోయినప్పుడు అధ్యక్ష, ఈ రకంగా జరుగుతున్నప్పుడు మనం అందరం కూడా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ల పేరుతో ఆ బాధితురాల పేరుతో మనం అందరం కూడా షేర్ చేస్తున్నాం అధ్యక్ష. మీడియాకు ఆ బాధితురాల పేరుతో మనం అందరం కూడా షేర్ చేస్తున్నాం అధ్యక్ష. మీడియాకు వస్తుంది అంతవరకే ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అధ్యక్ష, నిజంగా రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే అధ్యక్ష, అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అధ్యక్ష, గణాంకాలు చెప్తున్నాయి మనకి, తీసుకుంటే ప్రతిరోజు అధ్యక్ష every 15 minutes ఒక రేపు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆన్ అన్ యావరేజ్ పర్ డే 92 రేప్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ విధంగా చూసుకుంటే 2017లో అధ్యక్ష దేశంలో రిజిస్టర్డ్ రేప్ కేసులు 33,659 ఉన్నాయి అధ్యక్ష. గత 10